హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం హాయిగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అలాంటి ఆలోచనలు ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం కూర్చున్న ఈ స్థలంలోనే ఎవరైనా నిధులు కానీ బంగారం కానీ దాచిపెట్టి ఉంటారా ఇప్పుడు అది మనకు దొరుకుతుందా చాలా వింత వింత ఆలోచనలు వస్తాయి కానీ ఇప్పుడు మనం ఉన్న స్థలంలో డబ్బు ఎవరు దాచి ఉంటారేమో మనకు తెలియదు కదా అయితే ఇప్పుడు కొన్ని ఇళ్ళ అయితే ఇప్పుడు కొన్ని ఇల్లుల గురించి తెలుసుకుందాం వారి ఇళ్లలో మరియు వారి గార్డెన్స్లో డబ్బుల నుంచి అనేక వస్తువులు అంటే బాంబుల వరకు దొరికాయి ఆ ఏంటి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం కర్షడ్ క్యాష్ ఇలినాయిస్ లో రెండు వేల పదకొండులో వేన్ షాబాబ్ అనే వ్యక్తి తన ఇంటి పెరట్లో పెరిగినటువంటి తన ఇంటి పెరట్లో పెరిగినటువంటి క్యాలీఫ్లవర్ని కోయడానికి వెళ్తాడు అలా వెళ్లిన సమయంలో ఆ క్యాలీఫ్లవర్ లో ఉన్న పొలంలో ఏదో పచ్చగా కనబడింది అదేమి క్యాలీఫ్లవర్ అదేమి క్యాలీఫ్లవర్ దాన్ని ఆక్ కాదు అది పచ్చగా ఉన్నటువంటి ఒక నైలాన్ బ్యాగ్ ఆ బ్యాగ్ లో ఒకటిన్నర లక్షల డాలర్ల డబ్బు ఉంది అయితే ఆ పొలంలో ఇంత డబ్బు ఎలా వచ్చింది ఎవరికీ తెలియదు అటుగాను మాత్రం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే అతను మాత్రం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే ఆ డబ్బు తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చాడు పోలీసులు ఏం చెప్పారంటే రెండు వేల పన్నెండు వరకు ఈ డబ్బు ఎవరిదో వాళ్ళు వచ్చి తీసుకోకపోతే అప్పుడు ఆ డబ్బు నీకే చెందుతుందని అది తెలిసిన ఒక ఆవిడ అతని ఆ డబ్బు నాదే అని చెప్పింది అప్పుడు అతను అడుగుతాడు మీ డబ్బు అయితే మా పొలంలో ఎందుకు దాచిపెట్టారని అప్పుడు ఆవిడ్ని ఏమందంటే ఈ డబ్బు శాపగ్రస్తమైన డబ్బు కాబట్టి నేను ఇక్కడ పడేస్తానని చెప్పింది అప్పుడు ఆవిడ నా డబ్బు నాకు కావాలని అడిగింది ఆ పోలీస్ ఎంక్వైరీలో కూడా ఆ డబ్బు ఆవిడదే అని కానీ ఆ డబ్బు ఆవిడకి చేరే ముందు రోజే ఆవిడ చనిపోవడం జరుగుతుంది అప్పుడు ఆ డబ్బు ఆవిడ పిల్లలకు చెందుతుంది అందులో ఒక పది శాతం షాబాజ్ కూడా చెందుతుందని పోలీసులు నిర్ణయించారు అప్పుడు ఆ డబ్బు షాబాజ్కి అందిన పది రోజులకు షాబాజ్ కూడా చనిపోయాడు ఇదంతా చూస్తుంటే ఆ డబ్బు శాపగ్రస్తమై ఉందేమో అని అందరూ భయపడ్డారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి